వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో కట్టింగ్ వీడియో పెట్టానండి, డ్రెస్ కటింగ్, ప్రిన్సెస్ కట్ డ్రెస్ కటింగ్ పెట్టాను. ఈరోజు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను నిన్న మీకు లైనింగ్ కటింగ్ చూపించలేదు, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం మెయిన్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదేవిధంగా లైనింగ్ పార్ట్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అటాచ్ చేస్తున్నాను అన్నది చూడండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ వేసాను, దానిపైన నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసేసి మనం రౌండ్ చుట్టూ మనం ఏదైతే నెక్ కట్ చేసామో ఆ నెక్ చుట్టూ కుట్టుకొని తర్వాత లైనింగ్ని బ్యాక్ టర్న్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ క్లాత్ కదలకుండా రౌండ్ చక్కగా కుట్టుకోవడానికి ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని రౌండ్ నెక్ని కుడుతున్నాను. మీకు అర్థమైందనుకుంటున్నాను, చూసారు కదా ఈ విధంగా రౌండ్ మనం ఏదైతే కట్ చేసామో రౌండ్ దాని చుట్టూ కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకొని ఈ నెక్ క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసేసి మనము బ్యాక్ టర్న్ చేసుకోవాలి. ఇలా కుట్టుకోవచ్చు, లేదా మీరు నెక్ దగ్గర చిన్న పీస్ స్ట్రిప్ లాంటి పీస్ వేసుకొని కూడా కుట్టుకోవచ్చు. ఇలా కుడితే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా బ్యాక్కి ఈ విధంగా టర్న్ చేసుకొని పైన కూడా ఒక కుట్టేసుకోవాలి. పైన ఒక కుట్టేసుకొని లైనింగ్ మొత్తము ఇంకా మొత్తం క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి, కుట్టేసేసుకోవాలి మొత్తము. ఇంకా నేను ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్ను అతికానండి. తర్వాత ఏ విధంగా కుట్టుకోవాలి, ఫ్రంట్ మనం ప్రిన్సెస్ కట్ కట్ చేసాం కదా దాన్ని ఏ విధంగా కుట్టుకోవాలన్నది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నేను ఈ విధంగా మనం అరేంజ్ చేసుకొని ఇలాగ టర్న్ చేసుకొని మనం ఒక కుట్టేసుకోవాలి. కుట్టేసేసుకొని ఇలా తిప్పేస్తే సరిపోతుంది. సేమ్ టూ సైడ్స్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇది కుట్టిన తర్వాత మనం నెక్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉంది అన్నది. ఇదేలాగా పక్కన కూడా మనం అటాచ్ చేసుకోవాలి. మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ కొద్దిగా మందంగా ఉంటే లైనింగ్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ ఇక్కడ నేను లైనింగ్ వేసాను. లైనింగ్ వేసుకోకుండా కూడా ఈ డ్రెస్ని కుట్టుకోవచ్చు. మనం క్లాత్ బాగా మందగా ఉంటే అవసరం ఉండదు లైనింగ్. నేను టూ సైడ్స్ జాయిన్ చేసేసాను, చూసారు కదా ఈ విధంగా రెండు పక్కల జాయిన్ చేశాక ఇప్పుడు మనం నిన్న బక్రం పేపర్ పైన నెక్ కట్ చేసాం కదా దాన్ని ఇప్పుడు ఒక క్లాత్కి అతికివ్వాలన్నమాట. మనకు ఒక సైడ్ మెరుస్తూ ఉంటుంది బక్రం పేపరు, ఆ మెరుస్తున్న సైడ్ పక్కన మనము క్లాత్ని వేసి ఈ విధంగా ఐరన్ చేస్తే మనకి ఆ పేపర్ అనేది క్లాత్కు అతక్కపోతుందన్నమాట. ఈ విధంగా ప్లేస్ చేసి మనము డ్రెస్ పైన కుట్టుకోవాలి నెక్ని. డబల్ ఫోల్డ్ చేసి మిడిల్ ఎక్కడైతే మనం నెక్ వస్తుందో అక్కడ మిడిల్ ఒక టక్స్ పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న నెక్ కూడా మిడిల్లో ఒక టక్స్ పెట్టేసుకొని మన మెయిన్ డ్రెస్కు ఉన్న మిడిల్ నెక్కున్న మిడిల్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఈ విధంగా పిన్స్ని పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. అప్పుడు మనకు క్లాత్ కదలకుండా కరెక్ట్గా వస్తుంది నెక్. మనం ఫ్రంట్ సైడ్ వేస్తున్నాం, తర్వాత బ్యాక్ ఈ నెక్ని టర్న్ చేస్తాం. కుట్టిన తర్వాత మనం ఏదైతే నెక్ని కట్ చేసామో ఆ నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. నేను కింద కట్ చేసిన ట్రయాంగిల్ షేప్ని తర్వాత కుడతాను, ఫస్ట్ నెక్ని కుట్టి తర్వాత ట్రయాంగిల్ షేప్ని కుట్టుకుంటాను. తర్వాత ట్రయాంగిల్ షేప్ని కూడా కుట్టుకోవాలి.
చాలా ఈజీ అండి. ఇది బక్రం పేపర్ పైన కుడితే కూడా మనకి నెక్ తప్పు పోకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్ క్లాత్ను మొత్తం కట్ చేసేసుకోవాలి. ట్రయాంగిల్లోని మిడిల్ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని స్మాల్ స్మాల్ టక్స్ పెట్టేసుకొని బ్యాక్ టర్న్ చేసుకోవాలి ఈ నెక్ ప్యాటర్న్ మొత్తం. ఈ విధంగా కొసలు కూడా నీట్గా మనకి విజిబుల్ అయ్యేలాగా మనము బ్యాక్ టర్న్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో. ఇక్కడ వచ్చి నేను ఫ్యాబ్రిక్ బటన్ని కుట్టుకుంటాను. తర్వాత ఇంకా పైన కూడా ఒక కుట్టేసేసుకుంటే ఇంకా నీట్గా అనిపిస్తుంది మనకి. ఈ విధంగా పైన కూడా ఒక కుట్టేసేసుకోవాలి. చూసేసారు కదా పైన కూడా ఒక కుట్టేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసేసుకొని ఈ విధంగా షోల్డర్ని అతికిచ్చేయాలి, కుట్టుకోవాలి. ఒకటికి రెండు కుట్లు కుట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. టూ సైడ్స్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి షోల్డర్స్ని. చూసారు కదా నేను షోల్డర్స్ని జాయిన్ చేశాను. మనం ఇప్పుడు వీటికి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్కి కూడా లైనింగ్ని అటాచ్ చేసేసాను ఆరెంజ్ కలర్కి. ప్లస్ మనం పైన కట్ చేసుకున్న మన పార్ట్ మొత్తంకి నేను లైనింగ్ని అటాచ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలాగా అటాచ్ చేయాలన్నది చూడండి. మనం ఏదైతే స్ట్రిప్ కట్ చేసామో ఆ స్ట్రిప్ని ఈ విధంగా పెట్టుకొని ఒక కుట్టేసుకొని దాన్ని కిందికి అనేసేయాలి. చూడండి ఈ విధంగా అనేస్తే సరిపోతుంది. పైన కూడా ఒక కుట్టేసేసుకోండి. ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను నేను కట్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇదే విధంగా మరో హ్యాండ్కి కూడా మనం జాయిన్ చేసుకోవాలి స్ట్రిప్ని. చూసారు కదా నేను రెండు హ్యాండ్స్ని రెడీ చేసేసాను. ఇప్పుడు మనం క్లాత్కు మన మెయిన్ డ్రెస్కి ఈ షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఎలా కుట్టాలి అన్నది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు గమనించాల్సింది మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా, అది కరెక్ట్ ఫ్రంట్ పార్ట్కి వస్తుందా ఏ హ్యాండ్కి ఏంది అని చూసుకొని మనం కుట్టుకోవాలి. నేను ఫస్ట్ మిడిల్లో ప్లేస్ చేసి మిడిల్ నుంచి ఫస్ట్ రైట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ కుట్టుకుంటున్నాను. అలా కుడితే మనకు క్లాత్ ఎక్స్ట్రా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ఈవెన్గా వస్తుంది. ఈ విధంగా టూ సైడ్స్ కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఒక కుట్టేస్తాను నేను. ఫైనల్గా అటాచ్ చేసేసాను చూడండి టూ హ్యాండ్స్కి నేను. ఇప్పుడు మనం సైలెంట్ జాయిన్ చేసుకోవాలి. సైలెంట్ జాయిన్ చేసుకునే ముందు కింద ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను. మీరు ఇక్కడ కింద పీకో కూడా చేసుకోవచ్చు, అంటే జిగ్జాగ్ అంటారు కదా అది కూడా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు. ఎందుకంటే కింద కట్స్ పెట్టట్లేదు కాబట్టి మనం పీకో కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను. ఇంకా మొత్తం షోల్డర్స్ దగ్గర నుంచి కింది వరకు మనం జాయిన్ చేసేసుకోవడమే. ఇన్ కేస్ మీరు కట్స్ పెట్టుకోవాలి అనుకుంటే హిప్ దగ్గర నుంచి మనము కట్స్ పెట్టుకోవచ్చు. మనం ఎక్కడైతే హిప్ పాయింట్ తీసుకున్నామో అక్కడి నుంచి మనము కుట్టు ఆపేసి అక్కడ మనం కట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుంచి మనము మన సైజ్ ఎంతనో దాన్ని బట్టి కుట్టేసేసుకోవడమే. ఈ విధంగా ఒకటికి రెండు కుట్లు వేసుకోవాలి. ఇదే విధంగా మరో సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నేను టూ సైడ్స్ జాయిన్ చేసుకున్నాను. ఇంకా టోటల్గా మన డ్రెస్ ఎలా ఉంది అన్నది చూడండి.
చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ బటన్తో నెక్కును ఫినిష్ చేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్ మన రెడీమేడ్ డ్రెస్ ఎలా ఉంటుందో, సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు నా వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా, ఇన్కేస్ ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది అనేది బిలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.